తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈ రోజు శాంతియుతంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీస్ లో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి చేస్తున్న ఈ దీక్షను మరి కేసీఆర్ తన పోలీసుల ద్వారా భగ్నం చేస్తున్నాడు. మరి శాంతియుతంగా చేస్తున్న మా పార్టీ ఆఫీస్ లో చేస్తున్న ఈ దీక్షను భగ్నం చేస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాహార దీక్షను ఆపేది లేదు. గ్రూప్ 1 పేపరు మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా లీక్ అయినాయి. ఆ లీక్ అయినందువల్ల ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాహార దీక్ష ఆపేది లేదు. మీరు ఏం చేసినా నేను మాత్రం నిరాహార దీక్ష ఆపను. గ్రూప్ 1 ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వెంటనే పదవి నుంచి వైదొలగాలి. టీఎస్పీఎస్సీ మీద తెలంగాణ విద్యార్థులందరూ కూడా తెలంగాణ నిరుద్యోగ సమాజానికి విశ్వాసం పోయింది. మీరు అర్జెంటుగా ఆయన పక్కకు పెట్టేసి ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్లీ కొత్తగా ఎగ్జామ్స్ అన్ని పెట్టేదాకా మా నరేర దీక్ష కొనసాగుతుంటది. ఇది మీరు అనవసరంగా శాంతియుతంగా జరుగుతున్న దీక్షను భగ్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉన్నది, విద్యార్థి లోకం గమనిస్తా ఉన్నది, కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ లీకులతో సంబంధం ఉన్నది. ఇది ఒక్కరోజు కాదు, గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. దీని మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి లోకల్ పోలీసు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయలేరు, దీన్ని అర్జెంటుగా సిబిఐకే అప్పగించాలని చెప్పేసి మరి తెలంగాణ గవర్నర్ ను అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి అదేవిధంగా టీఎస్పీఎస్సీకి తప్పకుండా దీంట్లో లీక్ ఉన్నది, లీకులో సంబంధం ఉన్నదనేది సమాచారం మా దగ్గర ఉన్నది, అది నేను సిబిఐకే ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై భీం, జై భారత్.